అందరికీ నమస్కారం. మిత్రులారా, చెవుడు అంటే వెనికిడి శక్తి తగ్గడం అంటే బై బర్త్ వచ్చేది కాదు. కొంతమందికి బై బర్త్ వెనికిడి లోపం వస్తూ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము. అలా కాకుండా ఈ మధ్యలో వస్తుంది సడన్గా కొంతమందికి, అంటే ఇయర్ డ్రమ్ము పగిలిపోయింది, దాన్ని సర్జరీ చేయాలి అని చెప్పి చెప్తుంటారు. అటువంటి కేసులు కూడా కాకుండా కొంతమందికి అన్నీ బాగానే ఉంటాయి, కానీ సడన్గా వెనికిడి లోపం వస్తుంది. అంటే యూజువల్గా అబౌవ్ 50 ఇయర్స్, లేకపోతే ఈ కాస్త మెనోపాజ్ వచ్చిన తర్వాత లేడీస్లో కొంతమందికి వస్తూ ఉంటుంది. కొంతమంది ఈ పిల్లల్లో కూడా ఇప్పుడు చూసాం, ఎందుకంటే కంటిన్యూస్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవి వింటూ ఉంటారు. అందులో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వచ్చేసినాయి కదా, సో వాళ్ళు జేబులు పెట్టుకొని వింటూనే ఉంటారు రోజంతా, అదొకటి. కొంతమందికి ఏమో ఈ పాటలు ఇవి వినేటువంటి అలవాటు ఉంటుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటారు. ఇటువంటి చేసినప్పుడు ఈ వినికిడి లోపం అనేది అబ్జర్వ్ చేశాం చాలామందికి. ఎందుకంటే సౌండ్స్ ఆ డెసిబెల్ సౌండ్ అనేది హెవీగా ఉండి లోపల మన కర్ణభేరిని కొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అందుకని అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఈ వినికిడి లోపం బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. ముందేమో అబ్జర్వ్ చేసుకోండి ఖచ్చితంగా. అలా కాకుండా ఈ ఆన్లైన్ క్లాసుల్లో అటెండ్ అయ్యేవాళ్ళు, రెగ్యులర్గా మీరు వాడాల్సి వచ్చేవాళ్ళు అయితే ఈ రెమెడీ, నేను చెప్పబోయేటువంటి రెమెడీ ముందు నుంచి మీరు వాడుతూ ఉంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఒకటి. రెండోది, ఒకవేళ వచ్చినా ఆ ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. రెండింటికి, అటు ప్రివెంటివ్ అండ్ కరెక్టివ్, ప్రివెంటివ్ యాక్షన్, కరెక్టివ్ యాక్షన్ అంటాం మేము, ఆ రెండింటికి పనిచేస్తుంది ఇది. కాబట్టి దీన్ని, ఈ రెమెడీని మనం వాడుకోవాలి. రెమెడీలు అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీకు తెలుసు కదా, మన మెడికల్ షాప్కి వెళ్ళిపోవడమే. నూనెని మనం వంటలు చేసుకొని తినడమే కాకుండా ఎలా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఎలా వాడుకోవాలో కూడా మనం వీడియోలు చేస్తున్నాం. అటువంటి వాటిలో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన నూనె నువ్వుల నూనె ఈ వినికిడి లోపానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలాగో పనిచేస్తుంది నేను చెప్తాను. ఏం చేస్తారంటే, దీనికి కావాల్సింది ఒక 50 గ్రాములు మీరు వాము తీసుకోండి. 50 గ్రాములు వాము తీసుకొని దాన్ని ఒక 150 ml వాటర్, నీళ్ళలో దాన్ని బాగా నూరి పేస్ట్ లాగా చేయండి. పేస్ట్ రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని నువ్వుల నూనె, ఒక 100 ml నువ్వుల నూనెలో కలిపేసి సన్న సెగ మీద వేడి చేయాలి. ఎంతవరకు వేడి చేయాలి? అది పూర్తిగా ఆ నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. కొంచెం నీళ్ళు వస్తాయి కదా ముద్దగా అయ్యేసరికి, ఆ నీళ్ళంతా ఆవిరైపోయి కేవలం ఆ నూనె మాత్రమే మిగలాలి. అంటే వాము మనం వేసాం కదా, తెల్లగా ఉంటుంది అది యాక్చువల్గా. ఆ తెలుపు అనేది కాస్త లైట్ బ్రౌన్ కలర్లో కావాలి. అంతవరకు సన్న సెగ మీద దాన్ని వేడి చేయండి. ఫిల్టర్ చేసేసి ఆ ఆయిల్ని బాటిల్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, బయట పెట్టాలి. ఇప్పుడు పెట్టి ప్రతిరోజు ఏ చెవి అయితే మీకు వెనికిడి లోపం ఇస్తుందో ఒక 4-5 చుక్కలు చెవిలో వేసేయండి. చెవిలో వేసి ఒక కాటన్ తీసేసి మూసేసేయండి దాన్ని. ఒక కనీసం ఒక 1/2 అవర్ మినిమం ఉండాలి, తర్వాత తీసేసేయండి. ఏదైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. దీన్ని చేయాలి, ఇది ఒకటి. అలాగే ఇదే నువ్వుల నూనె మీరు ఏం చేస్తారంటే, ఒక 50 గ్రాములు చిన్న యాలకలు, పెద్ద యాలకలు రెండు ఉంటాయి. రెండింటికి కూడా యాలకలే కానీ మెడిసిన్ ప్రాపర్టీస్లో తేడా ఉంటుంది. అందుకని చిన్న యాలకలు ఒక 50 గ్రాములు తీసుకొని దాన్ని నీళ్లతో నూరండి. అంటే అరౌండ్ ఒక 200 ml వాటర్, అంటే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో 50 గ్రాముల యాలకలు వేసేసి బాగా నూరాలి. పేస్ట్ చేసి దీన్ని ఏం చేస్తారంటే, ఒక 150 ml నువ్వుల నూనెలు మళ్ళీ కాయాలి. బాగా ముందు దాని లెక్కే వామును ఎలా కాచామో దీన్ని కూడా అలాగే కాయాలి సన్న సెగ మీద. ఎక్కువ టైం పడుతుంది, బాగా కాచి అది కూడా బ్రౌనిష్గా అయ్యేంత వరకు తీసి దాన్ని కూడా మనం బాటిల్లో పోసి పెట్టేసుకోవాలి. గ్లాసు బాటిల్ గుర్తుపెట్టుకోండి, ఏదో బాటిల్ కదని చెప్పి ప్లాస్టిక్ బాటిల్ వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ నూనె, ఎందుకంటే ఇది మెడిసిన్ లెక్క మనం వాడుకుంటున్నాం కాబట్టి దీన్ని గాజు బాటిల్లోనే వేయాలి. గట్టిగా బెరడ పెట్టేసి దీన్ని కూడా చెవిలో ఒక 3-4 డ్రాప్, అదేమో 4-5 డ్రాప్లు వేయాలి, ఇది ఒక 3 చుక్కలు వేసుకోవచ్చు. ఇది ఇంకా దానికన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వాడాలి.
అయిపోయిందా? ఇంకొక రెమెడీ ఉంది, అప్పుడే కాలేదు. ముల్లంగి ఫ్రెష్ కావాలి. ఇది ముల్లంగి దుంప తెలుసు కదా, ముల్లంగి బయట మనం కూరగాయల షాపులో తెచ్చుకుంటాం, తెల్లది రాడిష్. ఆ ముల్లంగి తీసుకొని వచ్చి దాన్ని ఒక రసం తీయాలి, దాన్ని గ్రైండ్ చేసేసేయండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి దాన్ని కొంచెం పిండారు అనుకోండి, ఆ రసం వస్తుంది. ఆ రసాన్ని ఒక 50 ml, ఒక కప్పు అనుకోండి, ఒక టీ కప్పు 50 ml. సో 50 ml ముల్లంగి దుంప రసం తీసుకొని దానికి 20 ml మళ్ళీ మన నువ్వుల నూనె కలపాలి. 20 ml అంటే ఒక 4 స్పూన్ల దాకా వస్తుంది. దాన్ని కలిపేసి దాన్ని సన్న సెగ మీద మళ్ళీ మరగ కాచాలి. అంటే ఈ ముల్లంగి దుంప రసం మొత్తం ఆవిరైపోవాలి, కేవలం నువ్వుల నూనె మాత్రం మిగలాలి లాస్ట్లో. ఆ నువ్వుల నూనెని తీసి మీరు బాటిల్లో పెట్టుకోండి, దీన్ని గాజు బాటిల్లోనే పెట్టుకోండి. దీన్ని 2 చుక్కలు వాడితే సరిపోద్ది, ఇది ఇంకా పవర్ఫుల్, దానికన్నా పనిచేస్తుంది. 2 చుక్కలు చెవిలో వేసేసి ఒక కనీసం 30 to 40 minutes ఉంచి తర్వాత తీసేయచ్చు. దీన్ని కానీ చేయగలిగితే ఈ 3 రెమెడీల్లో ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది వాడచ్చు. 3 వాడమని మేము చెప్పట్లేదు. కొంతమంది బాడీకి ఒక రెమెడీ పనిచేస్తుంది, ఇంకోటి పనిచేయదు. అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ముందు ఒక రెమెడీని ట్రై చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేసి అది ఎంతవరకు రెస్పాండ్ అవుతుందో చూసుకోండి. కనీసం 3 వారాల పాటు మనం చూడాలి. లేదు అది పని చేయకపోతే నెక్స్ట్ 2 దానికి వెళ్ళండి, ట్రై చేయొచ్చు. ఈ 3 ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా పనిచేస్తాయండి, ప్రాబ్లం లేదు. వెనుకటి శక్తి పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. మన ఆశ్రమంలో చాలామందికి మేము వాడుతున్నాం. అంటే వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్తో వస్తారు. యూజువల్గా ఏజ్డ్ వాళ్ళు అయ్యేసరికి కొంచెం సార్ నాకు వినికిడి వినిపించడం లేదు సార్, ఈ ప్రాబ్లం 2 నెలల నుంచి 3 నెలల నుంచి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, దీనికి కూడా ఏదైనా ఉంటే ఇవ్వండి సార్ అంటే మేము ఈ రెమెడీ వాడుతున్నాం. వాడుతుంటే రిజల్ట్స్ బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేస్తే వచ్చేది ఒకటి నష్టం. దీనివల్ల ఎటువంటి నష్టం అయితే లేదు, ఎందుకంటే నువ్వుల నూనె మనం వేసేది, అదేమి లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఏదో చేసేస్తుంది అనేది ఏమి లేదు. మనం బయట వేసుకునే మెడిసిన్లు, ఇయర్ డ్రాప్స్, వాటికన్నా ఇది చాలా బెటర్, 100% బెటర్ ఇవి. కాబట్టి దీన్ని వాడండి తప్పకుండా. దీంతోపాటు కొంచెం ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. కంపల్సరీ ప్రాణాయామం చేయాలి. భ్రామరీ అంటాం అని చెప్పి చెవులు మూసేసి తీసుకుంటా చేస్తారు కదా, ఆ హమ్మింగ్ బీ సౌండ్, ఆ ప్రాణాయామం చేయడము, భస్త్రిక, కపాలభాతి ఇటువంటి చేయడం, ఇవి చేస్తే కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తగ్గించుకోండి. అయ్యో నాకేదో అయిపోతుంది, ఆ భయాన్ని అయితే తగ్గించుకోండి. మీరు ఆ భయం తగ్గించుకుంటే బాడీ మీకు అభయం ఇస్తుంది, సరేనా? కాబట్టి వీటిని వాడుతూ ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజీ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి దానికి ఎటువంటి చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో తగ్గించవచ్చు, ఎన్ని రోజులు ఉండాలి అనే డీటెయిల్ చెప్తాం. అలాగే చికిత్సలతో అవసరం లేని వాళ్ళకైతే ఇంట్లోనే ఎలా మీరు రెమెడీస్తో తగ్గించుకోవచ్చో చెప్పడం జరుగుతుంది. మన దగ్గర తీసుకునేటువంటి ట్రీట్మెంట్కి పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది మీకు. 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఎవరైనా రావచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.